శ్రీ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా ప్రజల శ్రేయస్సు కోరుతూ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు సోమవారం మొదలయ్యాయి. ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జ్యోతి దంపతులు సోమవారం నవచండీ పునరుచ్చరణ, చండీ హోమం, కుంకుమార్చనతో పాటు బాల త్రిపుర సుందరి అమ్మవారి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ పూజలలో నియోజకవర్గంలోని మహిళా నాయకురాలు, పార్టీ సుఖంగా ఉండాలని ఆ క్లిష్ట సమయంలో 2 సంవత్సరాల క్రితం కరోనా యొక్క తీవ్రత ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి, అమ్మవారిని, అందరినీ ప్రజలను బాగా చూడమని ఆ రోజు పెట్టినటువంటి సంకల్పం ఇది 3వ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాం. భూపాలపల్లి జిల్లా, మండల మొత్తం ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, వారు ఏ కోరికలు అయితే కోరుకుంటారో అన్నీ కూడా దిగ్విజయంగా అమ్మవారు ఆశీస్సులతో పూర్తి కావాలని, తప్పకుండా అమ్మవారు మరి కోరినటువంటి కోరికలను నెరవేరుస్తారనేటువంటి విశ్వాసం. మరి గత 2 సంవత్సరాల నుంచి ఆ రోజు కోరుకున్న తర్వాతనే కొంత తగ్గుముఖం పడినట్టు ఉన్నది. ఈరోజు కూడా మళ్ళొకసారి ఈసారి అధిక వర్షాలు ఎక్కువ ఉన్నాయి. ప్రజలందరూ కూడా మంచి పంటలు పండి, మంచి పండినటువంటి పంటలకు మంచి ధరలు వచ్చి భూపాలపల్లి పట్టణం మరింత అభివృద్ధి చెంది మరి ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఇది అందరికీ ఆహ్వానమే. ఎవరైనా ఈ యొక్క మరి కార్యక్రమంలో పాల్గొనవచ్చు, అందరూ కూడా తీర్థ ప్రసాదాలు సేవించవచ్చు. 9 రోజుల పాటు ఉంటుంది కాబట్టి అందరూ కూడా పాల్గొనమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. క్యాంపు కార్యాలయంలో శరణ్ నవరాత్రులు పురస్కరించుకొని మరి ఈ రోజు నుంచి మొట్టమొదటి రోజు మరి ఘనంగా వైభవంగా మరి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మన అందరికీ తెలుసు ఈ 9 రోజులు చాలా పవిత్రమైనటువంటి రోజులు, అమ్మవారికి మరి చాలా శక్తి కలిగినటువంటి దినాలుగా మనం అందరం కూడా భావిస్తాం. మరి అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో గత 2 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఇది 3వ సంవత్సరం. మరి అందరికీ తెలుసు ఎవరెవరి వృత్తులలో వాళ్ళకి అందరం బాగుండాలి, ఏదో ఒక శక్తి ఉండాలి అని కోరుకునేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. అందులో భాగంగా మరి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి లోక హితం కోసం, సమాజం కోసం నలుగురు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము మనము ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టి చండీ హోమం చేస్తూ ఉన్నాం. చాలా పవిత్రమైనటువంటి హోమం. మరి ఈ హోమంలో మీ ద్వారా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల ప్రజలు పాల్గొనాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం.